అమ్మా సరే, ఇప్పుడు పొలిటికల్గా మీ అభిప్రాయం చెప్పేశారు, బాగుంది. బట్ మీరు అంటే అన్న చాలా సినిమాల్లో చేసి చాలా గడించాడు, మంచి డబ్బులు సంపాదించాడు అన్నారు, కానీ ఎందుకో మరి ఆర్థికంగా అంత బాగా లేరేమో అనిపిస్తుంది నాకు. ఏమన్నా ప్రాబ్లం అయిందా ఏంటి అసలు? అనిపిస్తుందా నీకు? ఎందుకు అనిపించింది నాకు? ఎందుకంటే ఆర్థికంగా ఏమైనా చిదికారేమో కొంచెం, ఎందుకంటే అన్న చాలా సంపాదించాడు, ఆస్తులన్నీ పాపం అరిగిపోయినాయి అనే కరిగిపోయినాయి అనేది ఎవరి? మీ మా అంటే బయట అన్నయ్య ఆస్తులు అరిగినాయి. అన్నయ్య ఆస్తి కూడా భగవంతుడి దయ వల్ల, వాళ్ళ అన్నదమ్ముల దయ వల్ల, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల దయ వల్ల అన్నయ్య ఆస్తి ఒక అరెకరం కూడా పోలేదు. ఓకే, అన్నయ్య వేణుమాధవ్ ఆస్తి విగ్రహం పెట్టినాం, గాంధీ విగ్రహం పెట్టినాం, ప్రజలకు సేవ చేసినాం, అంతా అంత మన వేణుమాధవ్ ఆస్తి ఒక అరెకరం కాదు, పావు ఎకరం కూడా పోలే. అన్ని ఆస్తులు అన్ని అట్నే ఉన్నాయి. వేణుమాధవ్ ఎప్పుడు బీదోడు కాదు, వేణుమాధవ్ ఎప్పుడు లోపలికి పోలే. ఆయన ముగ్గురు అన్నదమ్ములు ఆయనకు హెల్ప్ చేసి ఆయన నిలబెట్టి, తల్లి స్థానంలో తల్లి ఉంది. ఒక అరెకరం కాదు కదా, పావు ఎకరం కూడా పోలే. ఆయన ఎప్పుడు ఆస్తి మంతుడే, ఆయన ఎప్పుడు కోటీశ్వరుడే, ఆయన అన్ని విధాలా ఉంది వేణుమాధవ్కి. పిల్లలు ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇద్దరు మగ పిల్లలే చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది లేదు, ఏం పర్వాలేదు. ఓకే సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరన్నా ఇప్పుడు పలకరించడానికి వస్తున్నారా మిమ్మల్ని? ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బాధ దగ్గరికి ఎక్కడ వస్తారయ్యా? అరే ఎవరు పలకరిస్తారు నాన్న, ఎవరి బాధలలో ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, మనకు అవసరం కూడా అంత కదా వాళ్ళతో. నాకే 25 మంది మనవలు మనవరాళ్ళు, ఒక 20 మంది ఫ్యామిలీ. వీళ్ళతోటే మాట్లాడలేక చూడలేక వీళ్ళనే అది చేయలేక వీళ్ళు అన్ని జోకులు మాట్లాడతారు అన్ని. నా బిడ్డలంతా సంగీతం, నా పెద్ద బిడ్డ సంగీతం, సంగీత ప్రియురాలు, రెండు చిన్న మనవరాలు ఈమె, అందరూ. ఆ చిన్న బాబు కూర్చున్నాడు, ఆయన డాన్సరు. ఆ బబ్బులు అని ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు డాన్సరు. శేఖర్ మాస్టర్ తోటి ఒకసారి నాకు పరిచయం చేపిస్తున్నాను, సరి నెంబర్ పనిచేయలే. అయితే అందరు కళాకారులే, అందరు మిమిక్రీ. మా బాబు ఎక్కడి పోయినా వేణుమాధవ్ నీకు మిమిక్రీ ఎట్లొచ్చు అంటే మా అమ్మ ద్వారా అనేది. ఇప్పుడు రెండు మాటలు నేను మిమిక్రీ మాట్లాడిన చూసినా, ఎన్టీ రామారావు అవునా? ఏం బ్రదర్ అన్నారు కింద, ఏం బ్రదర్ ఏంటి లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నాడు కదా అన్నాడు. అలాంటి మిమిక్రీలు అన్ని చదువుకున్నాం, మెడికల్ చేసే, గైనకాలజిస్ట్ చేసే, 30 ఇయర్స్ సర్వీస్ చేసే నాన్న. 50 రూపీస్ ఇస్తే డెలివరీ చేసే, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టే కోదాళ్ళు. అమ్మగారు వచ్చిందంటే ముస్లింస్ బీదోళ్ళు, ముఖ్యంగా లంబాడి తండలు లేబర్ అంతా నాకే, నన్నే కోపడేది. నువ్వు దినం ఇంకో ఆపరేషన్లు లేకుండా డెలివరీలు చేసేది, 50 రూపాయలు ఇస్తే డెలివరీ చేసేది, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేది, 4 పని మనుషులు ఉండేది, ఇంత పెద్ద గిన్నెల అన్నం వండేది. వాళ్ళ నాన్నగారు చాలా ధర్మాత్ముడు, వేణుమాధవ్ నాన్నగారు. అన్నీ అనుభవించను కోదాళ్ళలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మన ఈ రెడ్డి గారు కాదు, ఎవరు మన ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు కానీ, కాలు బయట ఇట్లా పెట్టి కూర్చుంటే 10 మంది నా జీబులో ఎక్కేది తెలుసా. ఇప్పుడు కూడా నువ్వు అదే మాట. కోదాళ్ళలో డాక్టర్ సావిత్రమ్మ గారు జీబులో కాలు బయట పెట్టి కూర్చుంటే చంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటోళ్ళు మహామహులు, నా ఎంబడి 10 మంది ఉండేవాళ్ళు, 10 మందికి టీలు ఇచ్చేదాన్ని, అట్లంతా ఇవ్వండి ఇంటర్వ్యూ, ఏం పర్వాలేదు. ఇప్పుడు వేణుమాధవ్ గారు ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారమ్మా నేను చూడడానికి, వస్తూ ఉంటారు? తక్కువ వస్తారు, వాళ్ళ అమ్మగారు ఉంది, వాళ్ళ అమ్మ ఉంది కదా, కొంచెం అట్లా ఉంటారు. అయితే కూడా నే వాళ్ళు రాకుంటే నేనే వెళ్తా. అదే మీరు వెళ్తారా అంటారు కదా, అదే అంటున్నారు కదా. వాళ్ళు వచ్చి నానమ్మ అని, నన్ను నానమ్మ అని పలకరించే వాళ్ళు 22 మంది ఉన్నారన్న కదా. అదే చెప్పారు మన వాళ్ళు, మన వాళ్ళు నన్ను పీక్కొని తినేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు నన్ను పలకరించేది, నేనే వాళ్ళని పలకరిస్తా అవునా? నానమ్మ కాబట్టి తప్పదు బాధ్యత, తప్పదని కాదు ఆ ప్రేమ ఉంటుంది,
కొడుకు కొడుకులుగా మరి ఉంటది, కొడుకు బిడ్డ కొడుకులైనా కొడుకులు కొడుకులైనా అందరు ఉంటారు, అది సంగతి. ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు వేణుమాధవ్ గారు సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు ఆయన యాక్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళేవారా లొకేషన్లకి? ఎప్పుడన్నా ఒకసారి, కానీ ఎవ్వరు మా పిల్లలు కానీ మేము కానీ అంతం నాకు 20 మంది ఫ్యామిలీ ఉండేది ఇంట్లో, ఎప్పుడు 20 మంది మా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్ద కోడళ్ళంతా అన్నీ. అంతేగాని మేము సినిమా దాంట్లో పోయడం వాటి ఇది చేయడం, నేను మాత్రం ఎప్పుడన్నా ముఖ్యమైన బ్రహ్మానందం మీటింగ్లో అవి పోయి ఎప్పుడన్నా ఉంటే పిలుస్తాను. చిరంజీవి గారు కలిసారమ్మా, మీరు వెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి? ఇప్పుడు వెళ్ళారు ఆయన వచ్చి కాళ్ళు మొక్కలేదా? ఓకే ఓకే, నన్ను వచ్చి పట్టుకొని ఏడిచి ఆయన చాలా ఎప్పుడన్నా కనబడమ్మా అనేది. ఎందుకు కనబడతాం నాన్న, వాళ్ళు ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటాం, వీళ్ళ దగ్గర. కానీ జై చిరంజీవి సినిమాలో చిరంజీవి గారితో సినిమా మొత్తం కూడా వేణుమాధవ్ గారు చేయడం అనేది మంచి. అన్ని ఆయనది, ఆయన సినిమాలన్నీ ఆయనే చేసింది. ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్ని చేశాడు. ఇంకా నిజంగానే మరి ఏమనిపిస్తుందమ్మా వేణుమాధవ్ గారు లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బాధ. ఇప్పుడు నీకు ఏం చెప్పా, ఆయన పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో ఈ అవతారం అయిన మనిషి, ఆ తర్వాత ఆయన అన్నయ్య కూడా వాళ్ళిద్దరు పోయిన తర్వాతనే చాలా డల్ అయ్యారు. అవును చెప్పాడు. ఈయన గోపాలకృష్ణ, ఈయన గోపాలకృష్ణ, ఆయన విక్రమ్ బాబు, ఈయన పెద్ద పేరు విక్రమ, వేణుమాధవ్ గారు, గోపాలకృష్ణ గారు, ముగ్గురు కుమారులు ఇద్దరు బిడ్డలు. బిడ్డలు ఎవరు? మన అది ఇందిరా కుమారి, ఆమె ప్రొఫెసర్, ఆయన భర్త కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, చిన్న ఆమె మంచి స్థితిలోనే ఉన్నారు. ఇద్దరు బిడ్డలు, 3 కొడుకులు నాకు. ఫస్ట్ మరి వేణుమాధవ్ గారు సినిమాల్లోకి వెళ్తారన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేశారా? ఎట్లా చేయలే, బాగా పట్టుకొని కొట్టి తిట్టి వాడిని బలవంతంగా సినిమాలో పంపించను. ఎవరో సహాయం చేసి ఎవరు రికమెండేషన్ ఇస్తే సినిమాలో పోలే వేణుమాధవ్. అసలు వాడు పోయి తప్పించుకున్నా కొద్ది ఈయన పట్టుకొచ్చేది. రెండో బాబు వాడు సినిమాకు నేను అంతసేపు నేను షూటింగ్ చేస్తానా అని అసలు వెళ్ళకపోయేది. తిరగడం అలవాటు కదా బాగా ఫ్రెండ్స్తో. అవును, ఆయనని ఎవరన్నా రికమెండేషన్ చేయలే సినిమాకు. ఇక్కడ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఆయన ప్రోగ్రామ్ చూసి ఇష్టపడి తీసుకున్నారు. సాంప్రదాయం సినిమాలో తీసుకుంటే కూడా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టలేదా? డైరెక్ట్గా వెళ్ళకుంటే ఈయనే కదా గోదాడి నుండి వెళ్ళి మళ్ళీ ఆయన సరి చేసి తీసుకెళ్ళి ఈయన కూర్చొని ఆయనతో షూటింగ్ చేయించేది. ఈయన కూర్చొని ఆయనతో షూటింగ్ చేయించేది. రెండో బాబు ఈయన చేసిన మిమిక్రీ చూసి ప్రోగ్రామ్ చూసి వాళ్ళు అందులో పెట్టుకున్నారు. అంతేగాని ఎవరు రికమెండేషన్ ఎవరిది లేదు.